కండాక్టర్ బండి రెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో మన ఈ ప్లాట్ఫామ్ ద్వారా బిఎంఈటి కానీ లేదంటే పౌర్ణమి గురించి కానీ అంటే లక్ష మందితో సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని కానీ చేయటం జరుగుతుంది అండ్ బాలచాణిక్య కూడా చాలామంది పిల్లలకి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక సూత్రాలు మీరు చెప్పటం జరుగుతుంది సార్ ఇందులో ఈ ఎపిసోడ్లో పర్టికులర్గా చూసుకుంటే డబ్బు సంపాదించడం సులభమా కష్టమా అంటే ఏం చెప్తారు ఓం డబ్బు సంపాదించడం కష్టమా సులభమా అందరికీ వచ్చే ఆన్సర్ కష్టం అని కానీ అది తప్పు రాంగ్ అది డబ్బు సంపాదించడం సులభమే అయితే ఆ సులభంలో కష్టం నుంచి సులభపడాలి అని అంటే సులభమే అంటే సార్ ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుంటే వస్తుందా అంటే అలా రాదు డబ్బు ఎక్కడ ఉంటుందో అక్కడికి మన ప్రయాణం వెళ్ళాలి ఎప్పుడు గమనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను గమనం చలనం అని అంటే మూమెంట్ అనేది ఉండాలి ఇంట్లో కూర్చొని డబ్బు వచ్చేపటి అయితే అందరూ తెచ్చేసుకుంటారు కదా ఎవడు బయటికి రారు కాబట్టి ఎప్పుడు కూడా డబ్బు ఉన్న చోటికి మన ప్రయాణం ఉంటుంది ఆ ప్రయాణంలో వచ్చే కష్టాలకు ఎదుర్కొంటే అప్పుడు మనకు వస్తుంది కాబట్టి కష్టమా సులభమా అంటే సులభమే కానీ వెళ్ళే దారిలో ఉన్న చిన్న చిన్న కష్టాలను మనము మేనేజ్ చేయగలిగితే ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నేను చెప్పేటివన్నీ రియల్ స్టోరీసా ఇవి కట్టుకథలు కాదు అస్సాంలో జార్ఖండ్లోనే ఒక ఊర్లో ఏమి ఆ ఊరికి కావాల్సిన నీళ్ళు తర్వాత తాగడానికి పంట పొలాలకు కావాల్సిన నీళ్ళేమో కొండకు అవతలు ఉంటాయి ఊరేమో ఇవతలు ఉంటుంది చుట్టూ తిరిగి వెళ్ళాలని అంటే ఎనిమిది కిలోమీటర్లు నడిచి చెల్లాలి పిల్లలు లే లేడీసు పిల్లలు అందరూ ఎంత పని వేస్టు వెళ్ళేవాడు అయితే అందులో ఒక పెద్ద ఆయన నలభై సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నాడు ఏంటి ప్లాన్ అని అంటే చెప్తే మీరు కూడా పిచ్చోళ్ళు అనుకుంటారు ఒక ఉలి సుత్తి తీసుకొని దానికి రంధ్రం చేయడం మొదలుపెట్టాడు దేనికి ఆ కొండ ఎంత ఉంది కొండ అది ఎనిమిది కిలోమీటర్లు ఉన్న కొండ చుట్టూ తిరిగితే ఎనిమిది కిలోమీటర్లు డైరెక్ట్గా వెళ్తే ఒక టూ కిలోమీటర్స్ అనుకోండి రెండు కిలోమీటర్ల రాతి కొండను మొలుస్తున్నాడు ఆయన అందరూ ఈడేమైనా పిచ్చోడా ఇలా మొలుస్తున్నాడు అది ఎప్పుడు అవ్వాలి అంత పెద్ద కొండకు ఎప్పుడు రావాలి ఆ నీళ్లు మనకి దారిలో ఎలా రావాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను ఒకటే మాట సంకల్పేన సృష్టి అంటే సంకల్పం ఎవరైతే చేస్తారో ఆ సృష్టి వాళ్ళకు సాయం చేస్తుంది గుర్తుపెట్టుకోండి నేను వన్ ల్యాక్ మెడిటేషన్ అని సంకల్పం చేశాను ఆ నేచరే మాకు సాయం చేస్తుంది ఆ రకంగా సంకల్పం వరకే నువ్వు పని చేయాలి తర్వాత సృష్టి నీకు సాయం చేస్తుంది ఆ రకంగా ఫస్ట్ ఒక నెల వదిలేశారు ఒక నెలలో ఆయన పదహైదు వరకు పదహైదు అడుగుల వరకు ఉలితోనే మొలిచేశాడు ఆయన పనేం లేదు ఇంట్లో తినడం అంటే వాళ్ళకంతా కొడుకులు అందరూ ఉన్నారు వాళ్ళంతా సంపాదన ఉంది ఆయన ఫ్రీగా ఉంటాడు కానీ జనాల కోసం చేస్తున్నాడు ఉలి సుత్తి తీసుకోవడం కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఎప్పుడైతే ఒక ఆరు నెలలు అయ్యాక దాదాపు ఇరవై ఐదు ముప్పై అడుగుల వరకు పైకి వెళ్ళిపోయాడు లోపలకి జనాలకు అర్థమైపోయింది అరే మనం పిచ్చోడు అనుకున్నాం ఆయన కాదు మనం పిచ్చోడం ఊరందరి కోసం ఇంత కష్టపడుతున్నాడు వీడి సంకల్పం ఎంత గట్టిదనంటే రాయి కూడా వానికి బెండ్ అయిపోయింది కాబట్టి మనం కూడా చేయాలని ఒక్కొక్కరు 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 రావడం మొదలుపెట్టా ఫస్ట్ ఎంతమంది పోయారు ఒకరే పోయాడు ఇంత చిన్న ఉలి ఇంత సుత్తితో అంత పెద్ద గుండకు రంధ్రం వేసుకొని నీళ్ళు తేవాలనే సంకల్పం పెట్టాడు తర్వాత ముందు జనాలు రావడం మొదలుపెట్టారు ఎవరెవరికైతే ఆఫ్ టైం ఉంటుంది పల్లెటూర్లో కొంతమందికి పొద్దున పొలం వెళ్తే మధ్యాహ్నం పని ఉండదు కొంతమందికి మధ్యాహ్నం ఉంటే పొద్దున పని ఉండదు అట్లా వాళ్ళు బ్యాచెస్ బ్యాచెస్ చేసుకొని అందరూ డిసైడ్ చేసుకున్నారు ఒక ఇరవై మంది అరే నువ్వు ఈ టైంలో మీరు హెల్ప్ చేయాలి ఆయనకు ఈ టైంలో హెల్ప్ చేయాలని అంతా చూస్తే ఆయన అనుకున్నది ముప్పై ఏళ్ళు పడుతుంది నాకు అనుకున్నాడు కరెక్ట్ త్రీ ఇయర్స్లో దారి కొట్టేశారు నీళ్ళు వచ్చేసాయి కూడా ఊళ్ళో ఏంటి దీని అర్థం ఇప్పుడు చెప్పండి కష్టమా సులభమా మొదట్లో కష్టమే అనిపిస్తుంది కానీ ముందు సంకల్పం చేసి మనం ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తే ఆ సృష్టి ఆ నేచరే ఆ యూనివర్సే మీకు సాయం చేస్తుంది కాబట్టి ఎప్పటికీ నేను అందుకే అంటున్నాను పాజిటివ్ వైబ్స్ ఎంత పవర్ఫుల్ అని అంటే ఆయన ఒక్కడే పాజిటివ్గా ఉన్నాడు ఊర్లో అందరూ నెగిటివ్ ఉన్నారు దాదాపు ఊర్లో ఒక మూడు వేల మంది జనాభా ఉంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది తప్పు అన్నారు ఆయన ఒక్కడ రైట్ అన్నాడు తర్వాత ఏమైంది మూడు వేల మంది రైట్ అనాల్సి వచ్చింది ఎందుకు ఆయన మొదలుపెట్టిన పని అందరూ ఏమనుకున్నాడు ఒక రెండు రెండు రోజులు చెక్కుతాడు వదిలేస్తాడు అదే కొండనే ఎవడ కొట్టగలుగుతాడు అని చెప్పేసి అనుకున్నారు కానీ తప్పు మనిషి తలుచుకుంటే గ్రహాలను దాటి గ్రహాల మీదకే వెళ్తున్నాడు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక కొండ ఒక లెక్క ఇక్కడి నుంచి చంద్రమండలం అంగారకం మీద చంద్రమండలం మీద కూడా ప్లాట్లు వేసి అమ్ముతున్నారు కాబట్టి అంత ఆలోచనలు ఉన్నప్పుడు ఒక కొండ ఒక లెక్క కాదు కానీ జనాలకేమనిపించింది అది ఫస్ట్ మైండ్లో ఒక భూతం మాదిరి కనపడింది అబ్బా ఇంత పెద్ద కొండనా అని అనుకున్నారు కానీ ఎంత పెద్దదైనా సంకల్పం ఉంటే లక్ష్యం మనం దరి చేరి పెట్టుకుంటే చిన్నగా అయిపోతుంది కాబట్టి ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని ఆయన మూడు కిలోమీటర్లుగా మార్చి ఆ నీటికి తీసుకొని ఊరికి చెప్పాడు కాబట్టి ఇది నిజం మీరు నెట్లో వెతకండి ఇది ఒక ఊరు ఉంది ఆ ఊరు డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి కాబట్టి ఈ రకంగా ప్రతి మనిషికి ఒక సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ముందు కష్టము కూడా సులభం కావాలి ఆయన ఏమనుకున్నాడు ఒక్కరిని ఇంత పెద్ద కొండ తొలచగలనా అని ఒక్క డౌట్ నెగిటివ్ వచ్చిండంటే అయ్యేదే పని అది అయ్యేది ఈ పొద్దు మనం వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళమా కాదు ఎందుకు అందుకే నెగిటివ్ థాట్స్ తీసి ముళ్ళగట్టి ఎక్కడైనా బయటికి రాని చెరువులో వేయండి మళ్ళీ బయటికి కూడా రాకూడదు అది పూర్తిగా భూస్థాపితం అయిపోవాలి కాబట్టి నెగిటివ్ థాట్స్ ఎప్పటికీ ఉండకూడదు ఇండ్లల్లో ఇప్పుడు ఉండ ఉండే ఇబ్బందులు ఇవన్నీ ఏందని అంటే పొద్దున లేస్తానే వీడా వీడేం చదువుతాడు ఆయన ఆయనేం చేస్తాడు ఈయన తెస్తారు కానీ మాకు మిగిలిన మిగలదు ఎప్పుడు నెగిటివ్ థాట్సే ఉంటాయి నెగిటివ్ థాట్స్ ఉండకూడదు కాబట్టి ఎప్పుడు లేవు అనేది కూడా చెప్పకుండా నిండుకున్నాయి అని చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడ ఎందుకు అందరూ మధ్యలో వదిలేస్తారు అని అంటే కొంతమంది ముందుకెళ్ళేసి అక్కడ చేతగాక వదిలేసి వస్తారు సంకల్పం ఎప్పటి వరకు ఉండాలి లక్ష్యం చేరేంత వరకు ఉండాలి లక్ష్యము చేరేంత వరకు ఉండాలో ఆ లక్ష్యం యొక్క లాభము ఇంకా మీకు జీవితంలో ఒక్క పని చేయండి చాలా సెటిల్ అయిపోతారు వంద దారులు ఎతకాల్సిన అవసరం లేదు ఒకటే లక్ష్యం పెట్టుకుని చేస్తే సెటిల్ అయిపోతారు మీరు సెట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ సమాజానికి చేయండి ధర్మానికి చేయండి అప్పుడు మీరు అక్కడే నిలబడతారు ఎప్పుడు ఎప్పటివరకైతే ఒక లెవెల్కి వెళ్ళాక అందరికీ ఇవ్వడం మొదలు పెడతారో అప్పుడు నిలబడతారు ఇవ్వకుండా నాకే నాకే అంతా నాకే అనేవాడు ఎప్పుడు నిలబడరు ఎందుకనంటే గ్రీడ్ అనేది మొదలు కాకూడదు అత్యాశ అనేది ఉండకూడదు ఒక లెవెల్కి వెళ్ళాక అని మరి మీరు కూడా చేస్తారా సార్ మీరు చెప్తున్నారు కదా అని మీరు క్వశ్చన్ వేయచ్చు చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎస్ ఈ బిఎంఈటిలో మేము ఫ్రీ మహిళా క్యాన్సర్ హాస్పిటల్ ఉచితంగా పరీక్ష చేసి ఉచితంగా వాళ్లకు సర్జరీస్ కూడా చేసి పంపిస్తాం పై నయా పైసా తీసుకోకుండా ఓ సార్ రైట్ ఓకే కాబట్టి మీరు కూడా చేస్తారా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అందరూ డబ్బు కోసమే కదా సార్ చేసేదని అంటే లేదు డబ్బు కోసం కాదు ఇదే ఉంది దీనికి అనేక మంది నాకు సపోర్ట్ ఉన్నారు వందల మంది ఉన్నారు నేను అలా స్టార్ట్ చేయంగానే అది వర్క్ అయిపోతుంది కాబట్టి ప్రతి మూడు జిల్లాలకు ఒకటి హాస్పిటల్ ఒకటి పెడతాము ఆ దగ్గర ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి ఉచితంగా పరీక్ష చేయించుకొని క్యాన్సర్ లేకపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు క్యాన్సర్ ఉందనంటే దాన్ని అక్కడే ఆపరేషన్ చేసి మళ్ళీ అంబులెన్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెడుతుంది ఒక్క పైసా ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఉచితంగా భోజనం కూడా పెడతారు కాబట్టి ఇది నా సంకల్పం కాబట్టి ఇదే రెండు వేల ఇరవై ఒకటిలో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇది కరెక్ట్గా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ లోపు ఇది కార్యరూపం దాలుస్తుంది ఇది వీడియో మీరు సేవ్ చేసుకొని మళ్ళీ చూడండి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ కల సంకల్పం యొక్క బలం సంకల్పం యొక్క పవర్ మీరు తెలుసుకోండి కాబట్టి ఇప్పుడు ఇటువంటి సంకల్పం మేము చేశాం పౌర్ణమికి ఎవరి కోసం మనందరి కోసం కాబట్టి ఒకరు కాకుండా అందరూ బాగుండాలి అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో చేసింది కాబట్టి మీరందరూ దానికి సహాయపడండి తోడ్పడండి అందరూ అందులో జాయిన్ అవ్వండి మీ యొక్క పాజిటివ్ వైబ్స్ పెంచుకోండి కేవలం ఒక్క మనిషి పాజిటివ్గా ఆలోచించినందుకే ఆ ఊరికంతా లాభపడింది అవును అలాగా మీ ఇంట్లో కూడా అందరూ పాజిటివ్గా ఆలోచిస్తే ఎలా ఉంటుంది చూడండి కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ వైబ్స్ రాకుండా ఇంట్లో గొడవలు లేకుండా పిల్లలు మాట వినడం లేదనుకుండా పిల్లలకు మంచి చదువు రావాలన్నా మీకు ఆదాయం రావాలన్నా మీరు మెడిటేషన్ చేయండి మీకోసం చేయండి అప్పుడే నేచర్ మీకు హెల్ప్ చేస్తుంది అందరూ బాగుండాలనే మంచి ఉద్దేశంతో చేయండి అన్నీ కలిసి వస్తాయి హ్యాపీగా మీరు ఆర్థికంగా ప్లస్ కుటుంబంలో ఉన్న బంధాలను కూడా బలపరుచుకొని ఎదుగుతారు తప్పకుండా సార్ అండ్ మీరు ఇందాక ఒక ఫ్రీ సర్వీస్కి చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అంటే సంకల్పించాను చేస్తానని చెప్పేసి నిజంగా మీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది ఆడియన్స్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఒక మంచి కార్యం చేయడానికి మీరు సంకల్పించారు మందికి అటువంటి ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్ళాలి అని అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది ఈవెన్ మెడిసిన్స్ తీసుకోవాలనుకున్న కూడా చాలా ఇబ్బంది పడతారు పరీక్ష చేయడానికి ఒక మ్యామోగ్రామ్ చేయడానికి దాదాపు పదమూడు వేల దగ్గర ఖర్చు అవుతుంది ఎందుకంటే అది నేను నా ఫ్యామిలీలో కూడా నేను ఇబ్బంది పడ్డాను చూశాను కాబట్టి చెప్తున్నాను నాకు ఇక్కడ మీరు చెప్పేటప్పుడు అది తెలిసిందే అటువంటి సంకల్పం మీరు చేశారని నాకు ఇప్పుడే తెలిసిందే ఆ విషయూ ఆల్ ద బెస్ట్ నా తరఫున కూడా నా సపోర్ట్ ఎంతో కొంత ఖచ్చితంగా ఇస్తాను సేమ్ టు యూ అండ్ మంచి వర్క్ సార్ అది రైట్ రైట్ నేను మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడే రొమ్ము గర్భసంచి క్యాన్సర్లకు ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్లో మళ్ళీ ఓన్లీ ఫర్ క్యాన్సర్ మిగతా జబ్బులకు వాళ్ళు పెట్టుకోగలుగుతారు ఇటువంటి జబ్బులు ఉన్నాయని వాళ్ళకి తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాణ ప్రాణాపాయం మీదకి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది అటువంటివి రాకుండా వచ్చిన వాళ్ళకు వైద్యం చేస్తూ రాకుండా బీఎంబిటీ క్లాసులోనే మేము ట్రైనింగ్ ఇచ్చి అంబులెన్స్లో ఊర్లకు పంపించి అక్కడనే వాళ్లకు ఫ్రీగా పరీక్షలు చేయించి రెండు సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చి చనిపోతారు అనే పేషెంట్ను ముందే మనం పసిగట్టి వాళ్లకు ప్రివెంటివ్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను మృత్యు దగ్గరికి పోకుండా ఆపడం అనేది జరుగుతుంది గ్రేట్ స్టెప్ సార్ ఖచ్చితంగా అంతా సపోర్ట్ చేస్తారు బిఎంబిటి కోర్స్ గురించి కూడా తెలుసుకుంటారు మీరు సంకల్పించేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి కాబట్టి అందరూ సహాయపడతారని నేను ఆశిస్తున్నాను అండ్ ఆ స్టెప్లో నేను కూడా ఉంటాను ఆ విషయం ఆల్ ద బెస్ట్ రేపు జరిగేటువంటి పౌర్ణమికి కూడా చాలామంది మీరు సంకల్పించినటువంటి లక్ష మంది ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ అందులో పాల్గొనాలి పాల్గొంటారు హ్యాండ్ ఇన్వాల్వ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ విషయం ఆల్ ద బెస్ట్ అండి మీరు సపోర్ట్ చేసినట్లే వ్యూవర్స్ ఈ యూనివర్స్ అందరూ నాకు సపోర్ట్ చేసి నా యొక్క ఈ సంకల్పం నేను ప్రూఫ్ చేసి జనాలందరికీ సంకల్పం యొక్క గట్టితనాన్ని బలాన్ని నేను నిరూపించుతాను అది డ్యామ్ షో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేంటి థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితే చాలామంది ఇప్పుడున్న దాంట్లో అంటే పౌర్ణమికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అండ్ ప్రత్యేకించి క్లాసెస్ అవి అడుగుతూ ఉన్నారు బిఏమిటీ గురించి అడుగుతూ ఉన్నారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంకా కొంతమంది క్లారిటీ లేదు ఏం చెప్తారు మీరు కింద కనపడే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత మనీ మెడిటేషన్ అఫర్మేషన్ తర్వాత అట్రాక్షన్ కోసం కావాల్సిన వాళ్ళు కింద కనపడే నంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పండు విశ్వేశ్వరరెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్టికులర్గా మీకు కనుక మనీ అట్రాక్షన్ మనీ మెడిటేషన్ మనీ విజువలైజేషన్ వాటికి సంబంధించినటువంటి విషయాల మీద అవగాహన కానీ లేదంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలని కానీ లేదా మనీ పరంగా మీరు కనుక డెవలప్ అవ్వాలి అనుకుంటే ఫినాన్షియల్ పరంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న మీరు వెంటనే సంప్రదించండి అండ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు సంకల్పించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పౌర్ణమి రోజు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా ఒక లక్ష మందితోటి అది చేయటం జరుగుతుంది సో ఒక మంత్రంలో ఉండేటువంటి బీజాక్షరంతోనే చాలామందికి శుభం కలుగుతుందని అందరూ భావిస్తూ ఉంటారు అటువంటిది ఒక లక్ష మంది ఒకేసారి మనీ మెడిటేషన్లో పాల్గొంటే దాని పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయనేది కూడా అందరూ నమ్ముతాం మనం సో అటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనాలి అనుకున్నా సరే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ మీరు కనుక ఏదైనా సరే సో ఫినాన్షియల్ కానీ పర్సనల్ కానీ వాటికి సంబంధించినటువంటి విషయాల్లో కొంత క్లారిటీ లేదంటే మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే వాటి మీద సొల్యూషన్స్ వెతుక్కోవాలి అనుకున్న ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళు బిఎంఈటి కోర్సులో జాయిన్ అయ్యి సో ప్రస్తుతం కొన్ని బ్యాచెస్ రన్ అవుతున్నాయి సో బ్యాచెస్ తరపునటువంటి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది మీరు కూడా కనుక్కొని జాయిన్ అయినండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ